हेलो फ्रेंड्स, वेलकम टू तेलुगु टेक प्रो यूट्यूब चैनल। फ्रेंड्स, व्हाट्सएप वेब लो सूपर अपडेट अयिते वच्चिंदन्नमाट। सो इंत मुंदुकु मनं व्हाट्सएप वेब लो एदैना सरे ओक डिवाइस नि कनेक्ट चेयाली अंटे मनं एं चेसेवालं, सिंपल गा मोबाइल नि तीसुकोनि इक्कड वेरे मोबाइल लो ब्राउजर लोकि वेल्लि अक्कड डेस्कटॉप मोड नि आन चेसुकोनि इक्कड व्हाट्सएप वेब नि मनं विधंगा सर्च चेसिनट्लयिते इक्कड ओक कोड अयिते वस्तुंदि। आ कोड नि वेरे ओक मोबाइल तो मनं स्कैन चेसिनट्लयिते आ व्हाट्सएप अनेदि ई मोबाइल लोकि वच्चेस्तुंदन्नमाट। सो इदि इप्पटिवरकु व्हाट्सएप वेब लो उन्न ओक फीचर अन्नमाट। सो इंदुलो मनं ई फीचर नि यूज चेसुकोवालनुकुंटे ई मोबाइल वच्चेसि रेंडु ओक दग्गरे उंडाली। सो इक मीदट मनकु अटुवंटि ప్రాబ్లం లేకుండా మీరు ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ ఉన్నా సరే మీరు వేరే వాళ్ళ వాట్సాప్ ని మీ మొబైల్లో కనెక్ట్ చేసుకోవచ్చు, మీ దగ్గర ఉన్న డివైస్ లో కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళ మొబైల్ తీసుకొచ్చి స్కాన్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా సరే జస్ట్ వాళ్ళు ఒక చిన్న పర్మిషన్ ఇచ్చేసినట్లయితే వాళ్ళకి సంబంధించిన వాట్సాప్ మన మొబైల్లోకి వచ్చేస్తుంది. మనం అక్కడ నుంచి ఏదైనా మెసేజ్ కానీ ఏదైనా చేయాలనుకుంటే చేయొచ్చు, డౌన్లోడ్ చేయాలనుకుంటే డౌన్లోడ్ చేయొచ్చు. సో ఈ కొత్త ఫీచర్ అయితే ఇప్పుడు వాట్సాప్ వెబ్ లో వచ్చింది. సో దాన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అని డీటెయిల్ గా తెలుసుకోబోయే ముందైతే మీరు ఇప్పటి వరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, అలాగే మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఫైనల్ గా మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే వాళ్ళ మొబైల్లో ఉన్న వాట్సాప్ ని మన డివైస్ లో కనెక్ట్ చేసుకోవడం ఎలా అని దాని గురించి చెప్తాను. సో ఇక్కడ సింపుల్ గా మనం వాట్సాప్ వెబ్ నైతే ఇక్కడ ఓపెన్ చేయాలి. సింపుల్ దాన్ని డెస్క్టాప్ మోడ్ లో ఆన్ చేయండి. ఇంత ముందుకు మనకు నార్మల్ ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ అనేది ఒకటి జనరేట్ అవుతుండే, మనం దాన్ని స్కాన్ చేసి వాట్సాప్ నైతే కనెక్ట్ చేసేవాళ్ళం. సో ఇప్పుడు వాట్సాప్ వెబ్ లో కొత్తగా వచ్చిన ఫీచర్ ఏంటంటే మన మొబైల్ నెంబర్ ద్వారా కూడా మనం వేరే ఒక వాట్సాప్ ని ఇందులో కనెక్ట్ చేయొచ్చు అనమాట. సో అదే విధంగా అని చెప్పేసి నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే కొత్త ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది, లింక్ విత్ ఫోన్ నెంబర్ అని చెప్పేసి. సింపుల్ దాని పైన విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనం కంట్రీ కోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఆల్రెడీ ఆ మొబైల్ వచ్చేసి ఇండియాలోనే ఉంది కాబట్టి నేను ఇండియా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇంకా వేరే ఏదైనా కంట్రీలో వాళ్ళు ఉన్నట్టయితే ఆ కంట్రీకి సంబంధించిన కోడ్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ సింపుల్ అలా మొబైల్ నెంబర్ ఇచ్చేయాలి. సో మొబైల్ నెంబర్ ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సింపుల్ నెక్స్ట్ పైన ప్రెస్ చేయండి. సో ఈ విధంగానే మొబైల్ నెంబర్ ఇచ్చే కానీ ఇక్కడ మనకు ఒక కోడ్ అయితే క్రియేట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు వాళ్ళు వేరే వాళ్ళు మీరు ఎవరు మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేశారో వాళ్ళ మొబైల్ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే వాళ్ళకు ఒక నోటిఫికేషన్ అయితే వెళ్తుంది అనమాట వాట్సాప్ ద్వారా. మీరు ఇక్కడ చూడొచ్చు ఎంటర్ కోడ్ టు లింక్ న్యూ డివైస్ అని చెప్పేసి. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత వాళ్ళు ఏం చేయాలంటే సింపుల్ వాళ్ళ మొబైల్లో సింపుల్ దాన్ని ఈ విధంగా ప్రెస్ చేయాలి. తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అని వస్తుంది, కన్ఫర్మ్ పైన ప్రెస్ చేయాలి. తర్వాత ఇక్కడ యూజ్ మొబైల్ డేటా అని విధంగా ప్రెస్ చేసి ఇక్కడ ఏ కోడ్ అయితే ఉందో ఈ కోడ్ ని మీరు వాట్సాప్ ద్వారా కానీ లేకపోతే ఫోటో ద్వారా కానీ ఎలాగైనా సరే ఈ కోడ్ ని వాళ్ళకి సెండ్ చేయండి. ఆ కోడ్ సింపుల్ వాళ్ళు ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే వాళ్ళకి సంబంధించిన వాట్సాప్ మొత్తం మన మొబైల్లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఆ కోడ్ ఇప్పుడు నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను. సో ఇప్పుడు నేను కోడ్ అయితే ఎంటర్ చేశాను, ఇప్పుడు లాగిన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ వాట్సాప్ మొత్తం ఇందులోకి రావడం స్టార్ట్ అయిపోయింది, అలాగే మన వాట్సాప్ వచ్చేసి ఇంకొక డివైస్ లో లాగిన్ అయ్యిందని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకు వేరే ఒక మొబైల్లో ఉన్న ఈ వాట్సాప్ ని మనం వాట్సాప్ వెబ్ ద్వారా ఇక్కడ తీసుకురావచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ మొబైల్లో ఉన్న ప్రతి ఒక్క చాట్ అయితే ఇక్కడ రావడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ నుంచి మనం ఆ చాట్స్ ని విధంగా ఓపెన్ చేయొచ్చు, వాళ్ళకి మెసేజ్ కూడా చేయొచ్చు అనమాట. ఈ వాట్సాప్ మనం ఏ విధంగా యూజ్ చేస్తామో అదే విధంగా ఇక్కడ కూడా ఆ వాట్సాప్ ని అయితే యూజ్ చేయొచ్చు. సో ఈ విధంగా అయితే జరుగుతుంది అనమాట. సో ఇది వచ్చేసి మెయిన్ గా ఎవరికి బెనిఫిట్ ఉండబోతుంది అంటే హ్యాకర్స్ కి మాత్రం చాలా బెనిఫిట్ ఉండబోతుంది. ఎందుకంటే వాళ్ళు ఎటువంటి ఏదైనా ఒక కోడ్ ని జనరేట్ చేసి మనకు సెండ్ చేసినట్లయితే మనం తెలియక వాళ్ళు దానిపైన ప్రెస్ చేసి ఆ కోడ్ కనుక ఎంటర్ చేసామనుకోండి ఆటోమేటిక్ గా మన వాట్సాప్ అనేది ఫుల్ హ్యాక్ అయితే అయిపోతుంది అనమాట. సో జాగ్రత్తగా ఉండండి, ఇది వాట్సాప్ వెబ్ లో వచ్చిన ఒక చిన్న అప్డేట్. మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా సరే వాళ్ళు కూడా షేర్ చేయండి, చెప్పండి. ఒకవేళ వాళ్ళకు తెలియక మీరే ఫస్ట్ తెలుసుకున్నట్టయితే యాజ్ ఎ ప్రాంక్ లాగా వాళ్ళ వాట్సాప్ మీ దగ్గర తీసుకోవాలనుకుంటే అరే విధంగా ఒక కోడ్ వచ్చింది దీన్ని అప్డేట్ చేసి నీ వాట్సాప్ ఇంకా బాగా నడుస్తుంది అని చెప్పేసి వాళ్ళకి చెప్పి వాళ్ళ వాట్సాప్ ని మీరు కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీకు అర్థమవుతుంది కావచ్చు నేను ఎందుకు చెప్తున్నాను. యాజ్ ఎ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఎవరైనా సరే చాట్ చూడాలనుకుంటే ఈ చిన్న ట్రిక్ ని యూజ్ చేసి ఒకసారి ట్రై చేసి చూడండి, వాళ్ళకి ఒకవేళ కోడ్ ఎంటర్ చేసినట్టయితే వాళ్ళ వాట్సాప్ మీ దాంట్లోకి వచ్చేస్తుంది. సో తర్వాత ఈ విధంగా కనెక్ట్ అయిపోయిన తర్వాత రిమూవ్ చేయడం ఏ విధంగా మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సింపుల్ నేను విధంగా లాంగ్ ప్రెస్ ఇచ్చాను, ఇది వేరే పర్సన్ కదా. ఒకవేళ మీ మొబైల్ ఈ విధంగా ఉన్నట్టయితే దానిపైన విధంగా ప్రెస్ చేసి లాగౌట్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఇది ఆటోమేటిక్గా ఆ డివైస్ నుంచి లాగౌట్ అయిపోతుంది, వాళ్ళకి కనిపించదు అనమాట. సో ఈ విధంగా ఈ వాట్సాప్ వెబ్ కి సంబంధించిన ఒక న్యూ అప్డేట్ అయితే వర్క్ కాబోతుంది. సో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్ అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బై.